ஜால சந்தடிலோ ஆனந்த ஹரிவில்லுலோ மல்லெல பரிமள சல்லுலலோ கோயில கானாலலோ சுத்துடே சுனி சந்நிதிலோ நவதம் பத்துலு ஒக்கட்டவுகா பரிசுத்துடே சுனி சந்நிதிலோ நவதம் பத்துலு ஒக்கட்டவுகா ஸ்வாகதம் வருவ ஸ்வாகதம்
పతిపతులను ఇది అన్నిటిలో ఘనమైన
తన శరీరమును ద్వేషించిన మాటలు వాడు వాడెవరు లేరు కానీ ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకుంది. మనము క్రీస్తు శరీరంలో అవయవము అయితే నేను క్రీస్తును కూర్చుని సంఘము కూర్చుని చెప్పుచున్నాను. ముందు మీరు ప్రతి పురుషుడు తనను కొడే తన భార్యను ప్రేమించవలెనని భార్య అయితే తన భర్త ఎందుకు భయం కలిగిస్తున్నట్లు చూసుకోవాలి. ఇది తీరిన మార్గం. శోధించుటకై పరిచర్యలు యేసు వద్దకు వచ్చి ఏ కారణము చేతనైనా భర్త భార్యను పరిత్యజించుట తగునా అని ప్రశ్నించాయి. ప్రారంభము నుండి సృష్టికర్త వారిని స్త్రీ పురుషులుగా సృజించినట్లు మీరు ఎరుగరా? ఈ కారణము చేతనే పురుషుడు తల్లిని తండ్రిని విడిచి తన భార్యను బతుకుని ఉండదు. వారిరువురు ఏక శరీరులై ఉండరు. కనుక వారిరువురు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచిన జంటడు మానవ మాత్రుడు వేరు పరపరాదు అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. సువిశేష బోధన ద్వారా మన పాపములు పరిగణించబడడం కాక యేసుక్రీస్తు ప్రభుచే అమితముగా పరిగణించబడు ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్లు వివాహము అన్ని విషయముల గర్వమైనది. ఈ రోజున వాసిమల కుటుంబము ఇట్ల కుటుంబము వివాహ బంధము ద్వారా దేవుని సన్నిధిలో ఐక్యమవుతున్నారు, ఒకటవుతున్నారు. దేవుడు వివాహానికి ఎంత ప్రాధాన్యత చూస్తున్నా, మరి ముఖ్యంగా బలిపీఠం చేత స్త్రీ పురుషుడు ఒకటిగా భార్యాభర్తలుగా ఏకమవుతున్నప్పుడు యేసు ప్రభువే వారిద్దరిని జతపరుస్తున్నాడు. రెండు వేరు వేరు కుటుంబాల నుంచి, అలవాట్ల నుంచి, సాంప్రదాయాల నుంచి పెరిగినటువంటి వచ్చినటువంటి ఇద్దరు వ్యక్తులను తన ఆత్మ బంధము చేత ఈ జ్ఞాన వివాహమైనటువంటి దివ్య సంస్కారం ద్వారా యేసు ప్రభు కలుపుతున్నారు. మరి అటువంటి వివాహానికి సాక్ష్యం ఇవ్వడానికి ఈ రోజున మీరందరూ కూడా ఇక్కడ గుమ్మికూడి ఉన్నారు, వచ్చి ఉన్నారు. మరి వీరిద్దరి కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడిని వీరి వివాహ అంతస్తులో మరింతగా బలపరచాలని, శాశ్వతముగా ఈ లోకంలో జీవించినంత కాలం మంచి భార్య భర్తలుగా జీవించడానికి ప్రభు వారికి తన ఈరోజు మొదటి పఠనంలో మనం విన్న విధంగా ఏదేను తోటలో పురుషుడు ఒంటరిగా ఉండడం చూసినటువంటి దేవుడు అది నచ్చక అతనికి తోడుగా ఉండడానికి ఒక స్త్రీని దయచేశాడు. ఫ్రాంక్లిన్ నేను మొదటిసారి చూసినప్పుడు బెంగళూరులో దొడ్డబలాపూర్ ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అప్పుడు మాట్లాడాను. ఎక్కువగా కారులో వస్తూ మాట్లాడుతున్నప్పుడు ఫ్రాంక్లిన్ అడిగాను. అప్పుడే ఎందుకు ఫాదర్ నాకు పెళ్ళి అన్నాడు. అప్పుడే నాకు ఎందుకు అన్నాడు. కానీ పురుషుడు ఒంటరిగా జీవించడము దేవుడికి ఇష్టం లేదు, ఫ్రాంక్లిన్ ఇష్టమేమో కానీ దేవుడికి అయితే అది సుతారము ఇష్టం లేదు. మనం ఏదేంతో చూస్తున్నాం, ఆదాము ఒంటరిగా జీవించడం చూసినటువంటి దేవుడు అది ఇష్టపడక అతనికి తోడుగా ఉండడానికి ఒక స్త్రీని కలుగు చేయాలనుకున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా, మనం జీవించేటువంటి భూమిని కానీ, మనం కొలవలేనటువంటి ఆకాశాన్ని కానీ దేవుడు ఒక్క మాటతో సృజించాడని మనం వింటూ ఉన్నాం, మనం చదువుతున్నాం. కానీ మనిషిని మాత్రము దేవుడు అలా ఒక మాటగా కాకుండా తన చేతులు సృజించాడు. మరి అటువంటి మనిషికి తోడుగా ఉండడానికి ఒక కొత్త జీవిని కలిగించాలనుకున్నప్పుడు, సృష్టించాలనుకున్నప్పుడు దేవుడు తరల తన మాట మీద కానీ లేకపోతే తను సృష్టించినటువంటి ఆ మట్టి మీద ఆధారపడకుండా ఆ మనిషి నుంచే ఒక భాగము, ఒక అవయవాన్ని తీసుకుని దాని నుంచి ఒక స్త్రీని తయారు చేయాలనుకున్నాడు. దీని గురించి నేను ఆలోచన చేస్తున్నప్పుడు అనుకున్నాను, దేవుడు ఎందుకు మనిషి యొక్క, మానవుని యొక్క ప్రకటి ఎముక నుంచే ఒక ఎముకను తీసుకొని స్త్రీని సృష్టించాడు? మనిషిలో ప్రధానమైనటువంటి భాగం ఏంటి? ఒక మనిషిలో ప్రధానమైనటువంటి భాగం ఏంటి? మొట్టమొదటిగా ఒక మనిషిని చూసినప్పుడు మనం ఏం చూస్తాం? గుండెను చూస్తామా, తలను చూస్తాం? ఒక మనిషిని చూస్తాం, మనిషి ముఖం చూస్తాం.
దేవుడు కూడా ఆదాము ముఖం చూసింటాడు. మొట్టమొదటి ఆదాములు అక్కడ గాఢ నిద్ర పోయినట్టు చేశారని వాక్యం రాయబడుతుంది. అంటే ఆదాము గాఢ నిద్రలో దేవుడు ఉన్నాడు. అటువంటి అప్పుడు మొట్టమొదటి దేవుడి యొక్క కళ్ళు ఆదాము శిరస్సు విధానాన్ని తలకిప్పుడు ఉంటాయి. కానీ దేవుడు ఏ దానికి కూడా ఆదాము తల నుంచి తీసుకోలేదు. కారణం ఏంటి? ఆదాము తలలో స్త్రీని సృష్టించడానికి పనికి వచ్చే ఉపయోగపడేటువంటి ఏ అవయవం కూడా కనపడలేదా? కొద్దిమంది ఆడవారు అనుకుంటా ఉంటారు, మా ఆయన తలలో ఏమీ లేదు, మా ఆయన తలలో ఏమీ లేదు. అంటే దేవుడి కూడా ఆదాము తలలో ఏమీ కనపడలేదా? ఒకవేళ స్త్రీ మానవుని యొక్క తల నుంచి వచ్చినట్లయితే, ఈ రోజున ప్రతి స్త్రీ గొప్పగా చెప్పుకోలేదు, నేను నీ తల నుంచి వచ్చాను అంటే నీ మీద నాకు అధికారం ఉంది. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు? తలను వదిలిపెట్టి వెంటనే కాలం వైపు వెళ్ళి ఉంటాడు. ఆదాము యొక్క కాలం వైపు, మరి కాలం నుంచి దేవుడు ఎవరు తీసుకున్నాడా? ఏమీ తీసుకోలేదు. ఒకవేళ స్త్రీ మానవుని యొక్క కాలం నుంచి వచ్చినట్లయితే, ఈరోజు ప్రతి పురుషుడు కూడా స్త్రీ చెప్తాడు, నువ్వు నా కాలం దగ్గర నుంచి వచ్చావు కాబట్టి నువ్వు నా కాలం కిందనే ఉండాలి. ఈరోజు అలా చేయకపోయినప్పుడు కూడా పురుషులు చాలా అనుకుంటూ ఉంటారు, ప్రతి స్త్రీ కూడా తన భార్య తన కాలం కిందనే ఉండాలి అని చెప్పకపోయినా అలానే జీవిస్తూ ఉంటారు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు? సరి సమానంగా సమానమైనటువంటి హోదాను అంతస్తులు వారికి ఇచ్చే విధంగా పురుషుని యొక్క ప్రకటన నుంచి ఒక భాగం తీసుకుంటున్నాడు. ఇది మరింత మనకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం. కారణం ఏంటంటే ఈ ప్రకటన అనేది దాదాపుగా పురుషుని యొక్క హృదయానికి దగ్గరగా ఉంటారు, పురుషుని హృదయానికి దగ్గరగా ఉంటారు. అటువంటి స్థానం నుంచి ఒక ఎముకను తీసుకుని స్త్రీని తయారు చేస్తున్నాడు. అందుకే స్త్రీ పురుషుని యొక్క హృదయాన్ని అతని జీవితాన్ని చక్కగా అర్థం చేసుకోగలుగుతుంది. ఎంతమంది స్నేహితులు ఉన్నా తల్లిదండ్రులు ఉన్నా కూడా భార్య మాత్రమే తన భర్తను చక్కగా అర్థం చేసుకోగలుగుతుంది. అలా అర్థం చేసుకుని జీవించాలనే దేవుడు ఈ విధంగా ఒక అందమైనటువంటి రీతిలో స్త్రీ పురుషులను సృజించి వారిని భార్య భర్తలుగా వివాహ బంధం ద్వారా ఐక్యపరుస్తున్నాడు. ఈ విధంగా దేవుడు సృష్టించడం ద్వారా వారిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలన్నదే దేవుని యొక్క తలంపు. మరి ఈ రోజున ఫ్రాంక్లిన్ బ్యూలా ఇద్దరు కూడా ఈ వివాహ బంధం ద్వారా ఐక్యమవుతున్నారు, దేవుని సన్నిధిలో ఒకటవుతున్నారు. ఫ్రాంక్లిన్ గురించి నేను కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఒక మాటలో చెప్పాలంటే ఫ్రాంక్లిన్ ఈ కాలానికి చెందినటువంటి అబ్బాయి కాదు, ఈ కాలంలో ఉండాల్సినటువంటి అబ్బాయి కాదు. చాలా సాధారణంగా మనం చూస్తుంటాం ఈ కాలంలో ముఖ్యంగా మన అబ్బాయిలు ఏ విధంగా ఉంటుంది, యువకులు ఎటువంటి విషయాల మీద ఆసక్తి ఉంటారు, దేని మీద ఎక్కువ ఇష్టం ఉంటారు. ఫ్రాంక్లిన్ నాతో కొన్నిసార్లు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు దాదాపుగా ఎక్కువ సమయం ఎక్కువగా అంతర్గత దేవుడి గురించే మాట్లాడతారు, ప్రభు గురించే మాట్లాడుతూ ఉంటారు, దేవుడి మీద ఆయనకు ఉన్నటువంటి విశ్వాసం భక్తి. అందుకే ప్రభువు కూడా అదే విధంగా ఇప్పుడు దీవిస్తూ ఉన్నాడు. సామెత గ్రంథంలో మనం చూసుకున్నాం 31వ అధ్యాయము 10వ వచనం, యోగ్యురాలైనటువంటి గృహిణి ఎక్కడ దొరకను, అది ఎవరికి దొరకను, అలా దొరికినప్పుడు అది పగడబల కంటే ఆమె పగడబల కంటే కూడా విలువైనటువంటిదే వాక్యంలో రాయబడుతుంది. మరి ఈ రోజున ఫ్రాంక్లిన్ దేవుడు ఒక యోగ్యురాలైనటువంటి గృహిణి ఇస్తున్నాడు. కారణము దేవునికి అతని మీద ఉన్నటువంటి విశ్వాసం, ఈసాకు విశ్వాసమును బట్టి దేవుడు దీవించాడు, ఈసాకు భవిష్యత్తు కొరకు అతని తండ్రిని దీవించాలని ఎబ్రయీయులకు రాయబడిన లేఖలో మనం చదువుతున్నాం. అంటే ఫ్రాంక్లిన్ విశ్వాసాన్ని బట్టి, అతని తల్లిదండ్రులకు ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి ఒక యోగ్యురాలైనటువంటి గృహిణి దేవుడు ఇప్పుడు దయ చేస్తున్నాడు. అదే సామెత గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనం, నేను ఎందుకు బ్యూరాను యోగ్యురాలైనటువంటి గృహిణి అంటున్నానంటే ప్రభు పట్ల భయభక్తులు కలిగినటువంటి మహిళ మెచ్చుకోదగినది. నాకు బ్యూరా గురించి తెలియదు, ఫ్రాంక్లినే చెప్పాడు. నేను అడిగిన ఒక నెల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి, ఫాదర్ నాకు పెళ్లి సెట్ అయింది, ఫాదర్ మ్యారేజ్ ఫిక్స్ అయింది, మా నాన్న పెళ్లి ఫిక్స్ చేసినాడు. నేను బ్యూరా గురించి ఆమె పేరు తెలియదు నాకు, ఆమె గురించి ఫ్రాంక్లిన్ చెప్తా ఉన్నాడు, నాకంటే ఎక్కువ ప్రార్థన చేస్తాను ఫాదర్. ఫ్రాంక్లిన్ నాకు చెప్పిన మాట, నాకంటే ఎక్కువ చదివిందని చెప్పలేదు, నాకంటే ఎక్కువ డబ్బు ఉందని చెప్పలేదు,
మాకంటే మంచి స్థితిమంతులు అని చెప్పలేదు, నాకంటే ఎక్కువ ప్రార్థన చేస్తాను, నాకన్నా దేవుని మీద ఎక్కువ ఆమెకి ఇష్టము అని చక్కగా చెప్తా ఉన్నాడు. ప్రభు పట్ల భయభక్తులు కలిగినటువంటి మహిళ మెచ్చుకోదగినటువంటిది. దేవుడు ఇద్దరిని కూడా ఆశీర్వదిస్తున్నాడు, కలిసి జీవించమని ఆశీర్వదిస్తున్నాడు, కలిసి ఈ లోకాన్ని దేవునికి సాక్షి ఇవ్వమని ఆశీర్వదిస్తున్నాడు. మరి అటువంటి వారిద్దరిని కలపడానికి ఈరోజు మనందరం కూడా ఇక్కడికి వచ్చాం. ప్రభు వీరిద్దరిని తన ప్రేమ బంధం ద్వారా ఐక్యపరచాలని ఈ దివ్య పూజ కూడా వేడుకున్నాం. రాబోయేటువంటి రోజుల్లో ఈరోజు ప్రభు వీరి ద్వారా ప్రారంభించినటువంటి కార్యం మరింతగా ఫలప్రదం చేయాలని, ఈ లోకానికి వీరిద్దరి యొక్క జీవితం ఆదర్శవంతంగా ఒక చక్కగా విశ్వాస జీవితానికి, ఒక మంచి క్రైస్తవ జీవితానికి ఆదర్శవంతముగా ఉండడానికి ప్రభు వీరిని మరింతగా తన ఆత్మశక్తి చేత బలపరచాలని దివ్య పూజ బలో ప్రార్థన చేద్దాం. ప్రభు ఫ్రాంక్లిన్ వీళ్ళను ఆశీర్వదించగాక ఈ రెండు కుటుంబాలను మరింత దీవించి వీరి ద్వారా మనందరికీ కూడా ఆశీర్వాదాన్ని దయచేయుగాక. ఆమేన్. ప్రియమైన నూతన వధూవరులారా, నేను మీ ఇద్దరికి ఎంతో శుభదినం. ఇక్కడ చేరిన గురువుల విశ్వాసులందరి ఎదుట సర్వేశ్వరుడికి పరస్పర ప్రేమను స్థిరపరచినట్లు వీరు వచ్చి ఉన్నారు. క్రీస్తునాథుని ప్రేమను హేరళంగా ఆశీర్వదించుచున్నారు. జ్ఞాన స్నానం ద్వారా వారి వరకే మేము పవిత్రపరిచి ఉన్నారు. ఇప్పుడు దేవద్రవ్య మానం ద్వారా మీకు ఇంకనూ అధిక వరములు వస్తున్నారు. మీరు వివాహ బంధమునందు నిరంతరము ప్రామాణికముగా ఉండి మీ మీ బాధ్యత నెరవేర్చుకు వారు దైన శక్తిని ప్రసాదించున్నారు. కాబట్టి మీ ఉద్దేశం తెలుసుకుని బట్టి ఈ పవిత్ర సంఘం ఎదుట మేము ప్రశ్నించుచున్నాం. వాసుమల్ల ఫ్రాంక్లిన్ బాలరాజు ఎడ్ల బ్యూలా, మీరిద్దరు ఏ నిర్బంధం లేకుండా ఇష్టపూర్తిగా జీవించటకు వచ్చి ఉన్నారా? జీవితకాలం అంతయు ఒకరినొకరు గౌరవించుకొనొచ్చు భార్య భర్తలుగా జీవింప సిద్ధంగా ఉన్నారా? దేవుడు ప్రసాదించు సంతానమును ప్రేమతో స్వీకరించి క్రీస్తునాథుని నియమములు తిరుసభ చట్టమును అనుసరించి పెంచుటకు సిద్ధంగా ఉన్నారా? మీరు వివాహపు అంతస్తులో ప్రవేశింప అంగీకరించుచున్నారు. కావున దేవుని సముఖమున తిరుసభ ఎదుట చేతిలో చేయి వేసి మీ సముఖమును వెల్లడి చేయండి. ప్రతినిత్యము నిన్ను నిన్ను ప్రేమించి గౌరవించుదను వ్యూగా అను నేను ఫ్రాంక్లిన్ బాలరాజు అను నిన్ను భర్తగా చేకూర్చున్నా. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ఉందునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించుదను. తిరుసభ సమక్షంలో మీరు ప్రమాణం చేసి ఏలిన వారి దయతో దీన్ని దృఢపరిచి మీకు సంపూర్ణ ఆశీర్వాదం దయచేదురుగా. సర్వేశ్వరుడు గతపరిచిన ఈ మన జంటను ఏ మానవ మాత్రం వేరుపరపకుండునుగాక. ఆమేన్. తాలిని ఆశీర్వదించుట. ఓ సర్వేశ్వర, ప్రేమ ఐక్యములకు వివాహ బంధములకు గుర్తుగా ఉన్న ఈ తాలిని ఆశీర్వదించు.
దీనిని వసూ ఈ వరిని స్వీకరించి ఈ వధువు ఎల్లప్పుడూ పరస్పర ప్రేమను చూపుకొనిచు ఒకరినొకరు గౌరవించుకొనిచు క్రీస్తురాత్రి సమాధానంలో జీవించుదురుగా. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. Oh,
స్తోత్రములు సర్వ పవిత్రతకు ఉచయమీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి తృంచి శిశులకి చూచు ఇల్లనేరి. మీరందరూ దీనిని తీసుకొని ఇది మీ కొరకు అప్పగింపవరు నా శరీరము. ఆ విధంగానే భోజనానంతరం పవిత్ర పాత్రము నందుకొని మరల కృతజ్ఞతానందనములు చెప్పి శిశులకి చూచు ఇల్లనేరి. మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారములకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ప్రపంచమంతటా వ్యాపించున్న మీ దినసభను జ్ఞాపకం ఉంచుతున్నాడు మా ఫ్రాన్సిస్ బాబు గారు, భాగ్య పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణ చేయండి. మీకుతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికల మొదలు చనిపోయిన వారందరినీ స్మరింపుడు, వారిని మీ దివ్య ప్రకాశంలోని చేర్చుకున్నాడు. మా అందరికీ దయచూపుడు. దేవుని కన్యతలేము మరియ మాతతోను, పుడి తపోస్తులతోను ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మందరితోనూ మాకు నిత్య జీవముల భాగంలో దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచుదాం. Thank you.
ఎల్లారు మనందరం కూడా మరి ఫ్రాంక్లిన్ బాలరాజు మరియు బియోలా దేవుని సమక్షంలో భార్యాభర్తలు చేయటకు చేసి ఉన్నాము దేవుని యొక్క ప్రార్థన సహాయం ద్వారా. కనుక వీరిరువురు కూడా వారి యొక్క తుది స్వాస్థల వారికి కూడా ఎఫేసీ గ్రంథంలో మనం చదివినట్లుగా ఒకరిని విడిచి ఒకరు ఉండకుండా అన్ని విషయంలో కూడా ఒకరినొకరు అర్థవంతమైన జీవితాన్ని జీవిస్తూ, మరి చాలామంది చెప్తూ ఉంటారు మరి సంసార జీవితాన్ని జీవించే ఓ తల్లి తండ్రి మీరు కూడా ఈ జీవితం ద్వారా మీరు ఈ బిడ్డలకు చెప్తూ ఉన్నారు. అనేకమైన సముద్రమైన ఏదోచనేమో కానీ ఈ సంసారం అనే ఈ జీవితాన్ని మాత్రం ఏదడం కష్టము అని కాబట్టి వారి యొక్క వడదలుగులను అన్ని విషయాల్లో కూడా తోడుగా ఒకరినొకరు జీవించి అర్థవంతమైన శేష జీవితాన్ని జీవించే విధంగా అందరూ కూడా మరి కళ్ళు మూసుకొని కర్మను చాచి భక్తిగా ప్రార్థన చేద్దాం. పరలోకమందున్నాడు one with God
మీ దేవుడిపై కూడా దేవుని యొక్క సాయం దీనడం వారున్నక ఎప్పటికీ కూడా మీ జీవితంపై కుమరించినట్లుగా అందరం కూడా ప్రార్థించుతాం. పాపన పిత మానవుని మీ పొలికగా సృజించుతుంది. భార్యాభర్తలు ప్రేమయందును శరీరబంధము ఏకమై ఈ లోకము తమ విధిని నెరవేర్చటకుగాను వారిని స్త్రీ పురుషులుగా చేస్తుంది. ఓ సర్వేశ్వర, మీ ప్రేమ సంకల్పాన్ని వ్యక్తం చేయటకు ఆదిలో స్త్రీ పురుషులను వివాహ బంధమునందు ఐక్యపరచుతుంది. ఈ వివాహ బంధం మీరు మీ ప్రజలతో చేయ ఉద్దేశింపబడిన ఒడంబడికను సూచించను. సకాలంలో మీరు విశ్వాసాలను జ్ఞాన వివాహమందు ఐక్యపరచుతుంది. ఈ వివాహ బంధం క్రీస్తునాథునికి తిరుసభలకు గల ఐక్యం యొక్క పరమరహస్యాలను వెల్లడి చేయించినది. ఈ ఫ్రాంక్లిన్, బాబరాష్, బ్యూలా వీరిరువురిపై కూడా మీ ఆశీర్వాదాలను కుమ్మరించండి. ఈరటి ద్వారా ఈ దంపతులు వారు పొందుతున్నటువంటి దివ్య సంస్కారాల్లో తమ్మును ఒకరినొకరు ప్రేమ కానుకగా సమర్పించుకుందరు గాక. ఒక్కొక్కరు తమ యందు మీ ప్రేమను గుర్తించుకొనచ్చు ఒకే హృదయంతోనూ ఒకే మనస్సుతోనూ జీవించరు గాక. కుటుంబాన్ని పోషించి బిడ్డలను సువిశేష నియమం ప్రకారం పెంచుతూ వారిని మోక్షవాసులతో చేర్చుటకు మీరికి పొడపడండి. ఈమె దాసురాలుపై మీ ఆశీర్వాదాలు ధీరాళంగా దయచేయండి. ఈమె మంచి ఇల్లాలుగా ఇంటిని చక్కబెట్టుకునొచ్చు తన బాధ్యతలను నెరవేర్చునగాక. పతివ్రతగా మెలుగుచు అందరికీ సంతృప్తికరంగా జీవించునగాక. ఈమె దాసునిపై కూడా మీ ఆశీర్వాదాలు దయచేయండి. ఇతడు ప్రామాణికమైనటువంటి భర్తగా ఉండి బిడ్డలను శ్రద్ధతో పరామర్శించచ్చు తన బాధ్యతలను నెరవేర్చునగాక. పాపన పిత, మీ సమక్షమ వివాహమాడి ఈ దివ్య విందులకు వచ్చేటట్లు ఆశించుతున్న మీరు జీవితాంతము మోక్షవాస విందులో పాల్గొనే భాగ్యమును పొందుదురు గాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఒకే పవిత్ర ప్రసాదంతో సంతృప్తి పరచితే వారిని ఒకే ప్రేమయందు ఏకము చేయమని ప్రతిమాడుకొనుచున్నాము. క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. నిత్య ప్రతియైన సర్వేశ్వరుడు, నిన్ను పరస్పర ప్రేమలో ఐక్యము చేసి క్రీస్తునాథుని మీ అందును మీ గృహమందును ఎల్లప్పుడూ ఉండునట్లును అనుగ్రహించురుగా. సంతాన వరములు స్నేహితుల ఆదరము సమస్త జనులించునుగా. క్రీస్తు ప్రేమకు సాక్షులుగా మీరు ఈ లోకమును ఆదరించిన పేద సాధని మిమ్ము నిత్య నివాసమునకు ఆహ్వానింతులుగా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మదేవుడు మిమ్ము ఎప్పుడు ఎల్లప్పుడూ సంతాన భాగ్యము కలుగ చేసి ప్రేమ సాధనములతో ఆరోగ్యములతో ఆశీర్వదించురుగా. కొన్ని సమాప్తమైనది వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. దీవించిన వేళ సీయోను రారాజు దిగి వచ్చిన.
వచ్చిన వేళ నూతన వధువరులను దీవించిన వేళ
అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారా
ఈ సమయం అతి మధురం దేవాల భయ్యా.
దేవుడు ఏర్పరచినది. స్త్రీని నిర్మించినాడు దేవుడు, నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ధనుడైన దేవుడు ఏర్పరచినది, ధనుడైన దేవుడు ఏర్పరచినది.
పూసిన సింధూరాలు కలబోసిన శుభవేళ